ప్రమణేశ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి మరొక అంశాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మా పర్లో ఒక తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ కొందనాలు మా తండ్రి గత ధ్యానాంశాల్లో ధనవంతుడైన ఒక యవనస్తుని గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభావ ఈది దినాన ఆరాధన యొక్క ప్రాముఖ్యత మా తండ్రి లోకంలో ఎన్నో ఆరాధనలు కనపడుతున్నాయి మీరు కోరుకున్న ఆరాధన ఏదో అది మేము గ్రహించటానికి సహాయం దయచేయమని ఈ దీవెనలు వేస్తున్నాము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ ఒక పాట పాడుకుందామండి క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి రెండు వందల ఎనభై ఎనిమిదో నెంబర్ పాట ఇది మూడు చరణాల పాట రెండు చరణాలు పాడుకుని నామాన్ని ఘనపరుద్దాం ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నాస్తు సన్ను తింటూ కీర్తి ఆత్మస్వరూపీ നിസുത്ത ബോലി നനു ജീവം പദ് നിസ്പ്പേ നിസുത്തനി ബോലിനേനോ ജീവ నిత్యత్వమందేని సంకల్పమాయే నిరుపమీచి నన్ను నిర్మించితివి నిరుపమీచి నన్ను నిర్మించితివి అందుకే నేను పాడేద నిఘనమకీర్తిన్ అనంతవాసే అందుకో నా స్తుతి తి కీర్తి నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురా నీ మార్పు శుద్ధాత్మ కిచ్చి నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురప నీరూపాన మార్చు శుద్ధాత్మ నా కిచ్చి నీరాజ వాసి గాయజకు నీరాజ

అందుకో నాస్తు సన్ను తింటూ నీ కీర్తి ఆత్మస్వరూపీ మరొకసారి ప్రభునామంలో అందరికీ నా వందనాలు గత వారంలో ధనవంతుడైన ఒక యవనస్తుడు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మరి అనేక రీతిలుగా ఏసు ప్రభు వారిని కలుసుకొని అడిగాడు కానీ దాన్ని స్వతంత్రించుకోవటానికి ఇష్టపడలేకపోయాడు కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త సమస్తానికి నిర్మాణికుడు లోకములో ఉన్న సమస్తమును తన వశములో ఉంచుకుని ఉన్న సర్వాధికారి అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం ఆయన్ని ఆరాధించుట అనగా ఏమిటో పరిశుద్ధ లేఖలలో నుండి మనం తెలుసుకుందాం ఆరాధన అనగా అర్థాన్ని మొదటగా మనం గ్రహిద్దాం ఆరాధన అనగా దేవుని మహిమపరచుట సేవించుట ఘనపరచుట కీర్తించుట మృక్కుట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట పొగడుట స్థుతించుట హత్తుకొనుట అనేటువంటి అర్థాలను ఇందులో మనం చూడవచ్చు ఎలా మహింపరచాలి ఎలా సేవించాలి ఎలా ఘనపరచాలి ఎలా కీర్తించాలి ఎలా స్థుతించాలి అనే యొక్క విధానాన్ని మనం లేఖనాల ద్వారా పరిశీలన చేయాలి దేవుని దగ్గరకు మనుషులు ఎలా వస్తున్నారు ఎలా ఆరాధిస్తున్నారు అనేది బైబిల్ ఏం చెప్తుంది బయట ఏం జరుగుతుంది అనే దాన్ని మనం గమనించినట్లయితే మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఏడు ఎనిమిది వచనాల్లో వేషధారులారా అనే ఒక కేక వేసి మరి పిలిచినట్టుగా వ్రాయబడింది అక్కడ అక్కడున్న ప్రజలను చూపించి ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుచుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుని ఆరాధించడానికి మహింపరచటానికి వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా రావాలనేది దేవుని యొక్క సంకల్పం వేషధారణతో రాకూడదు పెదవులతో ఘనపరచి పెదవులతో స్థుతించి హృదయము దేవునికి దూరముగా ఉండకూడదు అలా ఉన్నట్టు నాకు కనబడుతుందని అక్కడున్న ప్రజలను ఉద్దేశించి వేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు తొమ్మిదవ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఆయన బాధపడుతున్నాడు మనుషులు కల్పించిన పద్ధతులు ఆరాధనలో అవే దైవోపదేశాలని నమ్మేటువంటి మనుషులు బోధించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి ఆయన చెప్పేది ఏంటంటే నన్ను మీరు అర్థంగా ఆరాధిస్తున్నారు అర్థం చేసుకోండి నన్ను ఎలా ఆరాధించాలో నేను చెప్పినట్టుగా ఆరాధించండి నేను చెప్పినట్టుగా మహింపరచండి నేను చెప్పినట్టుగా నన్ను సేవించండి నన్ను ఘనపరచండి నేను చెప్పినట్టుగా స్థుతించండి నేను చెప్పినట్టుగా నన్ను హత్తుకోనండి నేను చెప్పినట్టుగా మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా నాకు ఏది మీరు చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన ఇది వ్యర్థమైనటువంటి పద్ధతుల్లో ఆరాధించేటువంటి ఆరాధన దేవుడు కోరుకున్న దానికి ఏది వ్యతిరేకంగా ఉన్నా అది వ్యర్థమైన ఆరాధనే రెండవదిగా అపోసుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ తెలియబడని ఆరాధన ఒకటి కనబడుతుంది ఆ వచనాల్లో అపోసరైన పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను సంచరించు చు మీ దేవతా ప్రతిమలను చూడగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని అని వ్రాయబడిందంట కాబట్టి మీరు తెలియని దానిని ఏ ఏమి చేయాలో తెలియకుండా ఏమి ఆరాధన జరిగిస్తున్నారు అనేటువంటి దానికి అక్కడ ఒక ప్రశ్న మనకు కలుగుతుంది తెలియబడని ఆరాధన అని ఒక బలుపీఠం మీద రాయబడిందా కనబడుతుందంట పౌలు గారు మరి తెలియబడని ఆరాధన ఉందా అంటే ఉంది ఇది స్త్రీ దగ్గర మనం గమనిస్తాం నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే అమ్మా నా మాట నమ్ము ఒక కాలము వచ్చుచున్నది కొండల మీద పర్వతాల మీద నన్ను ఆరాధింపరు మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు ఇదే తెలియబడని ఆరాధన మనం దేనిని ఆరాధించాలో తెలుసుకోకుండానే తెలిసిందే ఆరాధన అనుకుని నమ్ముతున్నాం మీరు మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు కానీ మాకు మేము తెలిసిన దానిని ఆరాధించు వారము అని ఎస్సు క్రీస్తు వారు మాట్లాడటం జరిగింది తెలియబడకుండానే తెలిసి తెలియని వ్యక్తిలో కొనసాగుతున్నటువంటి విధానం అన్నమాట ఇరవై నాలుగో వచనాన్ని మనం గమనించినట్లయితే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశ నొక్కును భూమికి నీ ప్రభువై ఉన్నందున అస్తకృతాలయములలో ఆయన నివసింపడు జగత్తును సృష్టించిన దేవుడు ఎవరు అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు ఎవరు ఆకాశమును నిర్మించిన భూమిని నిర్మించినటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధన చేయాలి అంటే రకరకాల ఆరాధనలు కనబడుతున్నాయి కాబట్టి ఆయన ఇంత స్పష్టంగా ఈ ఆరాధన గురించి చెప్పవలసి వచ్చింది ఇరవై ఐదవ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయేవాడు గనక తనకి ఏదైనాను ఉన్నట్టు మనుషుల చేతులతో సేవంటి వాడు కాదు ఆయనను ఆయన్ని మనం సృష్టిలో మనం ఒక భాగం మనలను సృష్టించాడు మనకు జీవమును ఊపిరిని సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడు అన్నీ ఆయనే కలిగి ఉన్నాడు ఆయనకి ఏదో కొదువయ్యి మనల్ని ఆరాధన చేయమని ఆయన కోరల ఆయన ఆరాధనకు అర్హుడు ఆయన పూజనీయుడు ఆయనకు మ్రొక్కవచ్చు ఆయనను ఘనపరచవచ్చు మహింపరచవచ్చు నన్ను మహింపరచండి ఆయన కోరుతున్నాడు నన్ను మహింపరచేవారిని నేను కూడా మహింపరుస్తాను నన్ను మహింపరిచేవారిగా ఉండాలి అని ఆయన మనుషులకు తెలియచేస్తున్నాడు అనమాట ఆయనకేదో కొదువయ్యి కాదు ఇది తెలియబడిన ఆరాధన ఇంతకు మునుపు మనం చదువుకున్నటువంటిది వ్యర్థమైనటువంటి ఆరాధన పెదవులతో స్థుతించేటువంటి ఆరాధన ఇప్పుడైతే మరొక ఆరాధన కనబడుతుంది స్వేచ్ఛ ఆరాధన కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చును పౌలు గారు ఏదెనుసులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపంతో పట్టలేకపోయాను ఎక్కడ విగ్రహం కనపడితే అక్కడే స్వేచ్ఛగా ఇది ఆరాధనకు యోగ్యమైనదా అయోగ్యమైనదా అనేటువంటిది తెలియకుండానే ఆ ఏదెనుసు పట్టణంలో విగ్రహములతో నిండి ఉన్న పట్టణములో మరి పౌలు గారు చూసినప్పుడు స్వేచ్ఛ ఆరాధన కనబడుతుంది రోమాపత్రిక ఒకటవ అధ్యాయం ఏవేదో వచనంలో సృష్టి ఆరాధన కనపడుతుంది ఆ వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే అట్టివారు దేవునికి దేవుని సత్యమును అసత్యముగా మారుస్తున్నారంట దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పృష్టమును పూజించి సేవించిరి సమస్తమును దయచేసిన సృష్టికర్తను విడిచిపెట్టి మనందరికీ జీవమును ఊపిరిని దయచేసిన దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎవరిని సేవిస్తున్నాము అంటే ఎవరిని పూజిస్తున్నాము అంటే మరి మనకు తెలియబడని దానిని సృష్టిని ఈ సృష్టించినటువంటి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నాం సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించాడు సూర్యదేవుడు అని నమ్ముతాం అదొక ఆరాధన ఇంకా ఈ లోకంలో సృష్టిలో సృష్టించబడిన అనేక వస్తువులను అనేక పద్ధతుల్లో ఆరాధించేటువంటి వారు ఉన్నారు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టినే ఆరాధిస్తూ ఉన్నారు సేవిస్తూ ఉన్నారు కానీ యుగ యుగములకు స్తోత్రార్హుడు ఆరాధనకు యోగ్యుడు పూజనీయుడు దేవుడొక్కడు మాత్రమే తర్వాత మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ దినాల్లో ఈ సమరయాస్త్రీతో చెప్పినటువంటి ఈ తెలియబడని ఆరాధన గురించి అవి మరలా అడుగుతుంది కొండల మీద మేము ఆరాధన చేసుకునేవారమయ్యా మా పితరులందరూ పర్వతాలెక్కి ఆరాధన చేసేవారయ్యా అని చెప్తుంది సుప్రభుతోటి అది కొండ మీద ఆరాధన యహర్షభర్త నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినం మా పితరులు ఈ పర్వతమందు ఆరాధన చేశారు ఆరాధించి గనపరిచారు అక్కడ ప్రభు అంటున్నాడు అమ్మా అది కాదు ఆరాధన ఇప్పుడు ఒక గొప్ప ఆరాధన ఉంది అప్పుడు తెలుసో తెలియకో మీరు ఆరాధించారు మీరు తెలియని దానిని ఆరాధించారు కానీ ఇప్పుడు మీకు ఒక గొప్ప ఆరాధన నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు ఏంట ఆరాధన అంటే యహర్శ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆత్మ అంటే ఏంటి చాలామంది ఆత్మకి కొన్ని రూపాలు పెట్టారు లోకంలో ఇలా చేతులు ఎత్తి ప్రదర్శించే ఆత్మలు కొన్ని మోకాళ్ళ మీద నడిచే ఆత్మలు రకరకాలుగా ఉంటాయి ఆత్మలు ప్రజల్లో కానీ దేవునాత్మ ఒక్కటే దేవుని ఆత్మ ఒక్కటే మాట చెప్పుంది చెప్తాడు దేవుడు దేవుని యొక్క మాట దేవుని యొక్క నియమము మనుషుల మధ్యకి నలభై మంది ప్రవక్తలు ప్రవచించిన యేసుక్రీస్తు వారు రీతిగా ఆయన జీవించిన జీవిత కాలంలో ప్రజల మధ్య ప్రత్యక్షంగా మాట్లాడిన ఒకే విధానాన్ని తీసుకొని వచ్చారు కానీ ఇవాళ మనిషికి ఒక విధానాన్ని తీసుకొని వచ్చి దేవుడు మమ్మల్ని ఎలాగే వాడుకుంటున్నారనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుడు మమ్మల్ని ఎలాగే ప్రేరేపించాడు దేవుని ఆత్మ మమ్మల్ని ఎలాగే నడిపిస్తుంది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు కానీ దేవుడు తల ఒక రీతిగా మాత్రమే ఎప్పుడు చెప్పడం అందరికీ ఒకే రీతిగా ఒకే అంశాన్ని ఒకే విధానంలో అందరినీ ఒకే రకంగా వాడుకుంటూ ఉన్నాడు నలభై మంది ప్రవక్తలు ఎవరు ఎక్కడ చెక్కు చెదర ఒకే అంశాన్ని ఒకే క్రమంలో బోధించారు ఒకే విధానంలో నడిపించబడ్డారు వాళ్ళు ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఒకే నిరీక్షణ కలిగి ఉన్నారు ఒకే బాప్తిసాన్ని కలిగి ఉన్నారు ఒకే సంఘాన్ని కూడా కలిగి ఉన్నారు ఇది బయట కనబడుతుందంటే ప్రపంచంలో ఇది తక్కువగా కనపడుతుంది ఎక్కువగా దేవుడు అనుమతించని విషయాలు కనపడుతున్నాయి అన్నమాట ఈ సమరయ స్త్రీ అంటుంది మేము కొండల మీద ఆరాధించేవారమయ్యా అయ్యా ప్రభు అంటున్నాడమ్మా మీకు తెలియక కొండల మీద కాలములు ఆరాధించారు కానీ ఒక కాలము వచ్చుతున్నది మేము తెలిసిన దానిని ఆరాధించుతున్నాము మీరు కూడా అదే ఆరాధనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అది ఉన్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ఆత్మతో అంటే బయట కనబడే ఈ చిహ్నాలు కాదు ఆత్మత అంటే నీ హృదయపూర్వకంగా నీ ఆత్మ ఇష్టపూర్వకంగా లూది అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాటల మీద లక్ష్యమించింది హృదయపూర్వకంగా వాక్యాన్ని విందాయి కాబట్టి దేవుడు ఏం చేసాడంటే ఆమె హృదయమును తెరిచను ఎంతోమంది ఆ యొక్క ఆ సభలో కూర్చుని వర్తమానం వింటూ ఉన్నారు పౌలు గారి వర్తమానం ఎంతమంది హృదయాలు తిరుగుబడియో అక్కడ తెలియబడలేదు కానీ లూది అని ఒక్కదాన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలోనికి తెచ్చారు కారణం ఏంటంటే ఆమె దేవుని మాటల ఎందు లక్ష్యం ఉంచను హృదయపూర్వకముగా వింది హృదయపూర్వకంగా విశ్వసించింది హృదయపూర్వకంగా మార్పు చెందింది అన్నమాట హృదయపూర్వకమైన ఆరాధన అంటే అలాంటి ఆరాధన మరి సత్యముతో అంటే సత్యమంటే ఎవరు పిలాతో అడిగాడు ఈ ప్రశ్న సత్యం అంటే ఏంటి ఎందుకు అడిగాడు అంటే నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అసలు సత్యం అంటే ఏంటంటుంది ఒక న్యాయాధిపతికే సత్యం అంటే ఏంటో తెలియట్లో ఒక రాజుకే సత్యం అంటే ఏంటో తెలియక పాపం అడిగేసాడు సత్యమంటే ఏంటి తెలియని దాన్ని అడగరు ఎవరు ఈ దినాల్లో తెలిసినట్టుగానే ఉంటారు కానీ ఆ రాజు మాత్రం సత్యమంటే ఏంటంటే ఆయన అంటాడు నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును అంటాడు సత్యమంటే నేనే నేనంటే ఎవరు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు అంటే ఎవరు వాక్యము ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడయి ఉండేను వాక్య ప్రకారముగా లేఖనాల ప్రకారముగా వాక్యానుసారముగా బైబిల్లో దేవుని యొక్క మాటలు ఏ విధంగా అయితే ఉంచబడినాయో మన కొరకు దాని ప్రకారముగా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు ఇదే ఆయన చిత్తం నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఒక పద్ధతి కల్పించి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక పద్ధతి కల్పించి మనందరం కలిసి తల ఒక పద్ధతిని కల్పించేటువంటి పరిస్థితులు మొదటి శతాబ్దంలోనూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట అందుకే అన్నాడు ఆయన మనుషులు కల్పించిన పద్ధతులు మీరు దైవోపదేశములని నమ్ముతున్నారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు నా దగ్గరకైతే వస్తున్నారు కానీ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు నేను ఇచ్చినటువంటి లేఖనాలు నా పద్ధతులు నా ఇష్టము నా క్రమమును మీరు ప్రక్కన పెట్టి మీరు మనుషులు కల్పించిన వాటిని ఇష్టపడుతున్నారు ఏది మనుషులు కల్పించారు ఏది దేవుడు కల్పించాడని తెలుసుకోవలసిన అవసరత ప్రతి ఆరాధికుడి మీద ఉంది ప్రతి ఆరాధికుడు కూడా మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఎందుకు ఆరాధిస్తున్నామో ఆలోచన కలిగి ఆరాధించాలి అలాగే అతి దేవతూత ఆరాధన ఒకటి ఉంది కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగాడంట ఇచ్చ కలిగి ఉన్నారంట వారు చూచిన వాటిని చూడని వాటిని గురించి కూడా గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైన మనసుతో ఊరికే ఉప్పొంగుచు దేవదూతలను ఆరాధించేటువంటి వారు ఉన్నారంట కొలసి పత్రిక తెలియజేస్తా ఉంది పౌలు గారి ద్వారా మరి తెలియజేయబడిన హెచ్చరికలు అన్నమాట అయితే ఈ యొక్క దేవదూత ఆరాధన అలాగే పర్వతాల మీద ఆరాధన స్వేచ్ఛ ఆరాధన తెలియబడని ఆరాధన మనుషులు కల్పించిన పద్ధతులతో ఆరాధన ఇలాంటి ఆరాధనలన్నీ కనబడుతూ ఉండగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన ఒకటి ఉంది అది ఆత్మ సంబంధమైన ఆరాధన అన్నమాట ఆయన యాహోనిశ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనో సత్యముతోనూ ఆరాధించాలి అంటే ఎలాగో సత్యంతో అంటే ఎలాగో నేను ఇంతకు మునుపు చెప్పాను హృదయపూర్వకంగా వాక్యానుసారముగా దేవుణ్ణి ఆరాధించాలి వాక్యమే దేవుడు మనం అసలు దేవుని ఎందుకు ఆరాధించాలి ఆరాధించమని ఆయన ఎందుకు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎందుకు నన్ను ఆరాధించండి నాకు మొక్కండి సాగిలపడండి నన్ను గనపరచండి నన్ను మహింపరచండి నా కృతజ్ఞతాస్థితులు చెల్లించండి అని ఆయన ఎందుకు అడుగుతున్నాడు మనల్ని యోగ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో అక్కడ చాలా సృష్టిలో ఉన్న రకరకాల పరిస్థితులు మనకు కనబడతాయి అయినను మృగములను విచారించండి మృగాలను మనం సృష్టించలా అలాగే ఆకాశ పక్షులను మనం సృష్టించలా అలాగే సముద్రపు నీళ్లను చేపలను మనము సృష్టించలా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎవరు సృష్టించారంటే మమ్మల్ని అన్నిటినీ చేసింది పరలోకపు తండ్రి అని చెప్తే పక్షులు కూడా ఆకాశ పక్షులు చెప్తే సకల సృష్టి కూడా దేవున్నామానికి గనపరుస్తున్నాయి వాటికున్న భాషలో దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాయి అలాగే జీవరాశులన్నీ కూడా తెలియజేస్తున్నాయి దేవుని యొక్క స్థుతి స్తోత్రాలు ప్రాణమున్న ప్రతి జీవి కూడా ప్రభువుని స్థుతిస్తూ ఉంది మనుషులందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి మనుషులు కూడా నన్ను ఆరాధించాలి మనుషుడు నా పోలికలో ఉన్నాడు మనుషుల్లో నా ఆత్మ ఉంది నరుని జీవ నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను ఆయన రూపంలో ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని కూడా అడుగుతున్నాడు నన్ను ఆరాధించండి ఘనపరచండి అని కానీ నన్ను మనుషులు మహింపరిచే మనుషులు కల్పించిన పద్ధతులతో నన్ను మహింపరచొద్దు నేను ఎలా కోరుకున్నానో నా యొక్క లేఖనాల్లో నేను ఎలా తెలియచేసానో అలాగే మీరు నన్ను మహింపరచండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండో వచ్చును ప్రవ్వామ నీవు సమస్తమును సృష్టించితివి నిశ్చిత్తమును బట్టి సమస్తము లోకములో ఉంది దానిని బట్టియే మరి మేము కూడా సృష్టించబడ్డాం గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు నీవు తప్ప లోకములో ఎవరు కూడా ఘనత మహిమ ప్రభావాలు పొందే అర్హత లేదు పూజనీయులు ఎవరో లేరు దేవుడు అక్కడే పూజనీయుడు కీర్తనేయుడు సాతాను అంటుంది నాకు మ్రక్కు నన్ను పూజించు అంటుంది కానీ సాతానికి మ్రొక్కే ముందు ప్రభ యేసుక్రీస్తు ఒక మాట నీ తండ్రి అయిన దేవునికి నువ్వు నమస్కారం చేయాలి నీకు తెలియదా నువ్వు పూజించాలని నీకు తెలియదా సాతానుడు అడుగుతున్నాడు నన్ను కూడా ఆరాధించండి పూజించండి నేను కూడా కొన్ని కల్పిస్తాను నేను కల్పించినవి అయితే ఇంకా బాగుంటాయి కంటికి అందముగా రమ్యముగా ఉంటాయి ప్రభు కోరుకున్నది అది కాదు హృదయపూర్వకంగా నీ మనస్సును ప్రభు కోరుకుంటున్నాడు నీ హృదయంలో చోటిచ్చి ఆత్మతోనూ సత్యముతో ప్రభు కోరుకున్న ఆరాధన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది కనుక ప్రభుని ఎలా ఆరాధించాలో ఇంకా మరింత లోతుగా ఆయన కోరుకున్న ఆరాధన ఏది మరింకా లోతుగా ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా ఉంటుంది మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఎలా ఉంటాయి అని మనం గ్రహించాలి దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ప్రభుని హత్తుకునేటువంటిది గనపరిచేటువంటిది ఆయనకు సాగిల పడేటువంటిది ఆయనను మరి కీర్తించేటువంటి ఆరాధన ఇట్టి ఆరాధన మనందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు కావలసిన వాటన్నిటిని ఇచ్చిన దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనం కలిగి ఉన్నాం సమస్త ఘనత సమస్త మహిమ ఆయనకే చెందాలి ఆయనకే ఆరోపించాలి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధన మరి ఎలా ఉంది మనుషులు కల్పించినవి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆరాధనలో నీవు నేను సభ్యులుగా ఉన్నామా ఒక్కసారి వినే ప్రతివారు ఆరాధించే ప్రతివారు ప్రభుని అనుకునే ప్రతివారు కూడా అకింత పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నామని చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ కొందనాలి స్థుతులయ్యా మా తండ్రి మా దేవ సమస్త ఊపిరిని సమస్త జీవమును మా తండ్రి మీరు మాకు అనుగ్రహించారు మా తండ్రి మీ సంకల్పములో మీ చేతులతో మీరు మమ్మలను రూపుదిద్దుకున్నారు ప్రభువా మిమ్మల్ని ఆరాధించటానికి మిమ్మల్ని మహింపరచటానికి ఘనపరచటానికి ప్రభు మేము ఒక్కంత నీకు ఇవ్వవలసిన ఘనతను మహిమను నీకే అర్పించటానికి మా హృదయాలను విషయాల పరచండి జ్ఞానము కలిగి ప్రభువ వివేకము కలిగి ఈ సత్య సంబంధమైన సంగతులు తెలుసుకోవటానికి సహాయం ఇచ్చేము తెలియబడని ఆరాధనలో ఉంటే ప్రభువ స్వేచ్ఛ ఆరాధనలో ఉంటే దేవదూత ఆరాధనలో ఉంటే విగ్రహారాధనలో ఉంటే అట్టివారిని విడుదల దయచేయమని ఇది వెనయిస్తున్నాము అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు